హే గైస్, వెల్కమ్ టు మాస్ కోడర్స్. ఏ స్మాల్ కన్సిస్టెన్సీ నోట్ అనమాట వీడియోని అయితే బిగిన్ చేయడానికంటే ముందు. సో ఎవ్రీడే మీరు వీడియోని అయితే చూసాక కింద డిస్క్రిప్షన్లో నోట్స్ లింక్ అయితే అవైలబుల్ ఉంటుంది అనమాట. దాన్ని ఓపెన్ చేసి మీకు నోట్స్ ప్రాపర్గా చదివండి. దాని తర్వాత క్విజ్ అవైలబుల్ ఉంటుంది, దాన్ని సాల్వ్ చేయండి. దాని తర్వాత అసైన్మెంట్ క్వశ్చన్ ఉంటుంది, దాన్ని కూడా సాల్వ్ చేసిన తర్వాత అక్కడే పని అయిపోయిందని కాదు, మీరు లైక్ ట్రై టు ఎక్స్పెరిమెంట్ యువర్ ఓన్ స్టఫ్. అంటే నేను ఏదైతే టాపిక్స్ నేర్పించింటానో దాంతో మీరు ఓన్ వెబ్ పేజెస్ని అయితే బిల్డ్ చేయడానికి ట్రై చేయండి. దట్స్ వే యూ లర్న్ సంథింగ్ అడిషనల్గా, మీరు లైక్ ఎక్స్పీరియన్స్ అవుతుంది అండ్ దెన్ మీరు మంచిగా ప్రోగ్రెస్ అవుతారు ఈ ఫుల్ స్టాక్ డెవలపర్ నేర్చుకునే లైక్ ఈ జర్నీలో. సో అండ్ దట్స్ ఇట్ గైస్, వీడియోని అయితే లైక్ చేయండి అండ్ దెన్ సబ్స్క్రైబ్ ఇఫ్ యూ హ్యావెంట్ యట్, అండ్ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో హే గైస్, వెల్కమ్ టు మాస్ కోడర్స్. ఇదైతే మన టెలిగ్రామ్ ఛానల్ క్యూఆర్ కోడ్ అనమాట. దీన్ని స్కాన్ చేసే నోట్స్ అండ్ రిసోర్సెస్ అయితే మీకు అవైలబుల్ ఉంటుంది. ఆల్సో సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ కోడింగ్ రిలేటెడ్ కంటెంట్ ఇన్ తెలుగు. సరే, అయితే మనం ఏం చూడబోతున్నాం అంటే ఫాంట్స్ గురించి చూడబోతున్నాం అండ్ దెన్ ఫాంట్ ప్రాపర్టీస్. గూగుల్ ఫాంట్స్ అయితే ఒక వెబ్సైట్ ఉండబోయే, దాని గురించి అయితే చూడబోతున్నాం అండ్ దెన్ వాటి హ్యాండ్స్ అని అయితే చేయబోతున్నాం. సో ఫాంట్స్ అంటే ఏంటిది? ఫాంట్ ఇస్ అ డిజిటల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎ సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ యూజ్డ్ ఫర్ డిస్ప్లేయింగ్ టెక్స్ట్ ఆన్ ఎ కంప్యూటర్ స్క్రీన్ ఆర్ ఇన్ ప్రింట్. అంటే అక్షరాలు అనేది ఎంత అందంగా కనబడాలో ఈ ఫాంట్స్ అనేది చెప్తా భయ, అంత సింపుల్. అండ్ దెన్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఎస్ ఫాంట్ ప్రాపర్టీస్. ఇక్కడైతే డిఫరెంట్ ప్రాపర్టీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి, వీటి హ్యాండ్స్ అయితే మనం ఈరోజు సెషన్లో చూడబోతున్నాం. అండ్ దెన్ గూగుల్ ఫాంట్స్ అయితే ఒక వెబ్సైట్ ఉంటుంది భయ్య, దాని కూడా మనం ఈరోజు హ్యాండ్స్ ఆన్ సెషన్లో అయితే చూద్దాం. ఎస్, విఎస్ కోడ్లోకి అయితే వచ్చేసా, మనం లాస్ట్ సెషన్లో ఎక్కడైతే ఎండ్ చేసాం కదా. సో ఒకసారి సేవ్ చేస్తున్నా, మళ్ళీ దీన్ని ఐమ్ జస్ట్ రన్నింగ్ దిస్, చూద్దాం. ఓకే, దిస్ ఇస్ హౌ ద వెబ్సైట్ లుక్స్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే గూగుల్ ఫాంట్స్ వెబ్సైట్ గురించి అయితే చూసేద్దాం. అది జస్ట్ సర్చ్ ఫర్ ఫాంట్స్ డాట్ గూగుల్ డాట్ కామ్ అని అయితే భయ్య, ఇక్కడ మనకు వేరియస్ టైప్స్ ఆఫ్ ఫాంట్స్ అయితే అవైలబుల్ ఉంటుంది. మేబీ యూ కెన్ సర్చ్ హియర్ ఫర్ సంథింగ్ లైక్ సర్చ్ సబ్స్క్రైబ్ టు తొడగట్టని హార్ అని అయితే సర్చ్ చేస్తున్నా. సో అది మీరు టైప్ చేసినప్పుడు అది మీకు ఇప్పుడు రొబోటో ఫాంట్లో ఎలా కనిపిస్తుంది, మూలీ ఫాంట్లో ఎలా కనిపిస్తుంది, ఇన్క్లూజన్స్ ఫాంట్లో ఎలా మొత్తం ఇలా చూపిస్తా భయ్య ఈ వెబ్సైట్లో మీకు. సో ఇఫ్ యూ వాంట్ టు ట్రై అవుట్ దీస్ ఫాంట్స్ ఇన్ యువర్ వెబ్సైట్, సో మేబీ నేను ఈ ఫాంట్ని ట్రై చేద్దాం అనుకున్నాను అనుకోండి, ఐ జస్ట్ క్లిక్ ఆన్ దిస్, ఇదైతే నాకు ఓపెన్ అవుతుంది. వి హ్యావ్ డిఫరెంట్ స్టైల్స్ అవైలబుల్ ఓవర్ హియర్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే సెలెక్ట్ రెగ్యులర్ 400 దీనిపైన అయితే క్లిక్ చేస్తున్నా భయ్య. సో ఈ ఫాంట్ అయితే మనకు రైట్ సైడ్లో యాడ్ అయిపోతుంది. సో ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ రెండు ఫాంట్స్ని అయితే ఇంక్లూడ్ చేసుకున్నా, ఫెరా కోడ్ అండ్ దెన్ ఉబంటు అని అయితే ఉన్నాయి. దాని తర్వాత ఇప్పుడు మూలి అనే ఫాంట్ అయితే నేను ఇంక్లూడ్ చేసుకున్నా. ఇంకా నాకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫాంట్స్ని నా వెబ్సైట్లో ట్రై అవుట్ చేద్దాం అనుకున్నా అనుకోండి, మేబీ ఐ జస్ట్ క్లిక్ ఆన్ దిస్ ఫగుల్స్, ఇదైతే నచ్చింది నాకు, దీనిపైన క్లిక్ చేస్తున్నా అండ్ దెన్ ఇక్కడ సెలెక్ట్ రెగ్యులర్ 400 ఇదైతే ఉంది, దీనిపైన క్లిక్ చేసాను అనుకోండి, ఇది నాకైతే యాడ్ అయిపోతుంది. సో ఇది నేను నా వెబ్సైట్లో వాడాలనుకోండి, ఇక్కడ నేను ఇంపోర్ట్ దీనిపైన క్లిక్ చేయాలి. ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ స్టైల్ ట్యాగ్ని తీసేయండి, ఇక్కడ ఈ పర్టికులర్ పార్ట్ని మీరు కాపీ చేసి మీ వెబ్సైట్లోకి అయితే రండి. వెబ్సైట్లోకి వచ్చి సిఎస్ఎస్ ఫైల్లో ఫస్ట్ లైన్ ఇక్కడ ఉండదు కదా, దీన్ని పేస్ట్ చేసేయండి. సో ఆ ఫాంట్ స్టైల్స్ అన్నీ మీకు కాపీ అయిపోతాయి. దాని తర్వాత ఇప్పుడు ఏం చేస్తానంటే, ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను ఒకవేళ ఐ వాంట్ టు యూస్ ఫగుల్స్ ఇది యూస్ చేద్దాం అనుకున్నాను అనుకోండి, మేబీ ఐ జస్ట్ కాపీ దిస్, కాపీ చేస్తున్నా, మళ్ళీ నా వెబ్సైట్లోకి వచ్చేసి ఇక్కడ హెడ్డింగ్ దానికి నేను అప్లై చేద్దాం అనుకున్నా, సేవ్ చేశాను అనుకోండి. ఇప్పుడు వచ్చి చూద్దాం మన వెబ్సైట్లో, చూడండి ఇక్కడ ఫాంట్ అయితే చేంజ్ అయిపోయింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అయితే మొత్తం సెంటర్లకు అయితే తెద్దాం, హెల్సే బాడీ టెక్స్ట్ అలైన్ సెంటర్. సో వెబ్సైట్ మొత్తం సెంటర్లో అలైన్ అయిపోతుంది. సో ఇదైతే ఫాంట్ ఫ్యామిలీ గురించి భయ్య. ఇప్పుడు పారాగ్రాఫ్కి కూడా మనం ఫాంట్ని అయితే మారుద్దాం. సో మేబీ ఇక్కడ నాకు ఐ విల్ యూస్ ఫిరా కోడ్ ఈ ఫాంట్ ఫ్యామిలీని అయితే వాడుకుంటా. ఐ జస్ట్ కాపీ దిస్, ఐల్ కమ్ టు మై వెబ్ పేజ్, ఐల్ పేస్ట్ ఇట్ ఓవర్ హియర్, సేవ్. వచ్చి నేను చూస్తే ఇక్కడ కూడా చూడండి మారిపోయింది. సో దిస్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. ఇంకా మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫాంట్స్ అయితే అవైలబుల్ ఉంటాయి బాయ్ గూగుల్ ఫాంట్స్లో. మేక్ షూర్ లైక్ ఇప్పుడు ఏదైనా నీకు ఇది నచ్చింది అనుకో, దీనిపైన క్లిక్ చేయి, నీకు ఏ పర్టికులర్ ఫాంట్ కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకో, ఇప్పుడు ఇది కావాలి సెలెక్ట్ చేసుకో. ఇక్కడ లింక్లో అయితే అది యాడ్ అయిపోతుంది. సో యూ షుడ్ పేస్ట్ దిస్ పర్టికులర్ లింక్ ఇన్ టు యువర్ సిఎస్ఎస్ ఫైల్ అండ్ దాని తర్వాత సిఎస్ఎస్ రూల్ సెట్ ఏం రాయాలో ఇక్కడ నీకు కనిపిస్తుంది. సో అలా నువ్వు స్టైలింగ్ చేసుకోవచ్చు బయ్య. సో దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్. ఇప్పుడు నేను చేస్తా అంటే, ఇప్పుడు ఇది నా వెబ్సైట్ కదా, ఇప్పుడు ఫాంట్ సైజ్ అనేది ఒక ప్రాపర్టీ ఉంటుంది భయ్య. ఇప్పుడు నేను ఫాంట్ సైజ్ ఇక్కడ హెడ్డింగ్కు మేబీ ఐ విల్ సే 500 pixels అని ఇచ్చాను అనుకోండి, చూడండి చాలా పెద్దగా అయిపోయింది, మరి మేబీ ఐ విల్ సే 50 pixels అని. ఇప్పుడు చూడండి కొద్దిగా పెద్దగా అయినట్లు కనిపిస్తుంది, మేబీ ఐ విల్ సే 80 pixels అని. ఇప్పుడు చూడండి ఇంకొద్దిగా పెద్దగా అయినట్లు కనిపిస్తుంది కదా నాకు ఇది. సో దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్. ఇప్పుడు దీనికి కూడా ఫాంట్స్ అయితే అప్లై చేసి చూద్దాం. ఫాంట్ సైజ్ ఐ విల్ గివ్ యాజ్ 90px pixels అనమాట. సో చూడండి ఇది కూడా పెద్దగా అయిపోయింది. సో దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్. అండ్ దెన్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఫాంట్ స్టైల్ ప్రాపర్టీ బయ్య. ఫాంట్ స్టైల్ ప్రాపర్టీలో నేను ఇటాలిక్ అని ఇచ్చాను అనుకోండి, సేవ్ చేస్తున్నా. ఇక్కడ వచ్చి చూస్తే ఇది బెండ్ అయినట్లు కనిపిస్తుంది, చూడండి ఇక్కడ నేను కూడా. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఫాంట్ స్టైల్
ఇటాలిక్ అని ఇస్తున్నా. సేవ్ చేసి ఇక్కడ వచ్చి చూస్తే ఇది కూడా బెండ్ అయిపోయినట్లు కనిపిస్తుంది. అండ్ దెన్ బై డిఫాల్ట్ అయితే నార్మల్ ఉంటుంది భయ్యా. అండ్ దెన్ వీ హ్యావ్ సమ్ డిఫరెంట్ ప్రాపర్టీస్ సచ్ యాజ్ ఆబ్లిక్, ఇక్కడ ఆబ్లిక్ అని కూడా వాల్యూ వచ్చు. సో అయితే ఇచ్చేసి నువ్వు ట్రై చేసే ఒకసారి దాని తర్వాత. అండ్ దెన్ టెక్స్ట్ డెకరేషన్ అయితే ఒక ప్రాపర్టీ ఉంటుంది భయ్య. ఇక్కడ టెక్స్ట్ డెకరేషన్ అయితే సెలెక్ట్ చేస్తున్నా. ఇప్పుడు నేను టెక్స్ట్ డెకరేషన్ పైన వచ్చి లైన్ త్రో అని ఇచ్చాను అనుకోండి, చూడండి లైన్ త్రో అయితే అప్లై అయిపోయింది. అండ్ దెన్ ఇంకా చాలా డిఫరెంట్ ప్రాపర్టీస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మేబీ ఐ చేస్తే ఇప్పుడు నేను ఓవర్ లైన్ అని చేశాను అనుకోండి, చూడండి పైన అయితే ఓవర్ లైన్ వచ్చేసింది. దాని తర్వాత వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ అండర్లైన్. అండర్లైన్ అప్లై చేస్తే కింద అయితే అండర్లైన్ అయిపోయింది. సో ఇలా డిఫరెంట్ టెక్స్ట్ డెకరేషన్ ప్రాపర్టీస్ అయితే ఉన్నాయి. నోట్స్లో అయితే నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. సో మేక్ షూర్ యూ ట్రై అవుట్ దెమ్. దాని తర్వాత వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ లెటర్ స్పేసింగ్. ఓకేనా, లెటర్ స్పేసింగ్లో లైక్ యూ యూస్ స్పేసెస్ బిట్వీన్ లెటర్, ఇన్ బిట్వీన్ లెటర్స్. ఇప్పుడు 5px అని ఇచ్చాను అనుకోండి, ఇక్కడ చూడండి లెటర్కి లెటర్కి మధ్యలో గ్యాప్ వచ్చేసింది. సో మేబీ ఐ విల్ గివ్ ఇట్ టు 10px. ఇప్పుడు చూడండి ఇంకొద్దిగా ఎక్కువ గ్యాప్ వచ్చినట్లు కనిపిస్తుంది కదా. మేబీ 5 say 20px. ఇప్పుడు చూడండి ఇంకా కొద్ది గ్యాప్ వచ్చింది. సో దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్. అండ్ దెన్ దాని తర్వాత వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ వర్డ్ స్పేసింగ్. వర్డ్ స్పేసింగ్ అంటే వర్డ్కి వర్డ్కి మధ్యలో గ్యాప్ అయ్యా. సో మేబీ ఇది నేను 30px ఇచ్చేస్తున్నా. చూడండి ఈ వర్డ్కి మధ్యలో గ్యాప్ వచ్చింది. సో ఇలా డిఫరెంట్ ఫాంట్ ప్రాపర్టీస్ అయితే ఉన్నాయి భయ్యా. మీకు మొత్తం అంతా నీట్గా నోట్స్లో అయితే ఇస్తా. సో మేక్ షూర్ యూ చెక్ ద నోట్స్. డిస్క్రిప్షన్లో అయితే అవైలబుల్ ఉంటుంది. ఆల్సో టెలిగ్రామ్ ఛానల్లో కూడా నేను నోట్స్ అయితే పోస్ట్ చేసి పెడతాను ఎవ్రీడే. సో మేక్ షూర్ యూ జాయిన్ ద టెలిగ్రామ్ గ్రూప్ అండ్ దెన్ ట్రై అవుట్ దీస్ డిఫరెంట్ ఫాంట్ స్టైల్ ప్రాపర్టీస్. ఓకేనా, సో దట్స్ ఇట్ ఫర్ టుడే సెషన్ గైస్. రేపటి సెషన్లో అయితే కలుద్దాం.